ఇక సైబర్ నేరాలు అనేటువంటిది ఏ స్థాయిలో జరుగుతున్నవో తెలుసు మనం. ఇక రుణమాఫీ జరిగినా సరే సైబర్ క్రైమ్ జరుగుతోంది. ఇక రైతు బీమా పడ్డా సరే సైబర్ క్రైమ్ వాళ్ళు విచ్చలవిడిగా పెట్టరేగిపోతున్నారు. లేదంటుంటే ఏదన్నా సంక్షేమ పథకం వస్తే కూడా దానికి సంబంధించి సైబర్ క్రైమ్ అయితే తెరలేపుతున్నారు. లేదంటే మీకు ఫోన్ చేసేసి ఏదో వచ్చింది ఓటీపీ చెప్పండి అని చెప్పేసి సైబర్ క్రైమ్ అయితే చేస్తున్నారు. ఇదైతే మొత్తం ఉత్తరాంధ్ర నుంచో, సారీ ఉత్తర భారతదేశం నుంచో, లేదంటే ఫారిన్ నుంచో, నైజీరియాలో లేదంటే ఇట్లాంటి వేరే దేశాల నుంచి కూడా, ఉదండ లాంటి దేశాల నుంచి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంటుంది. అయితే ఈ నేరాలు అక్కడ కేంద్రంగా జరిగితే వాళ్ళకి బ్రోకర్స్గా మనవులు ఉంటున్నారంట. అది ఆందోళనకరమైనటువంటి విషయం అని చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పల్లెల్లో కూడా బ్రోకర్లను ఏజెంట్లను పెట్టుకొని అమాయకులు ఉన్నోళ్ళను, పేదోళ్లను టార్గెట్ చేసేసి వాళ్ళకి సిమ్ములు ఇప్పించి, వాళ్ళ పేరు మీద వీళ్ళే సిమ్ములు ఇప్పించి ఆ సిమ్ములను వీళ్ళు తీసుకుంటారు. అట్లా ఒక సిమ్ము తీసుకుంటే 1000 2000 ఇస్తారంట. రెండోది ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న పేర్ల మీద అకౌంట్లు తీస్తారు. అకౌంట్లు తీసి ఫస్ట్ ఏదైతే క్రైమ్ జరిగిన ఇంపటినే అకౌంట్ ఎవరి అకౌంట్లో పడుతుందంటే మన ఏరియాలో ఉన్న దాంట్లో అకౌంట్ పడుతుంది, అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఆ అకౌంట్ హ్యాండ్లింగ్ మొత్తం వాన్ చేతులు ఉంటుంది. వీడు ఏం చేస్తాడంటే ఫస్ట్ మన అకౌంట్లో వేపిస్తాడు, మన అకౌంట్లో వేసిన తర్వాత ఇమీడియట్గా వాడు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాడు. అంటే ఇక్కడ పోలీసులు ఫస్ట్ ఏం చేస్తారు, సైబర్ క్రైమ్ జరిగిందని చెప్పేసి నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే వాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే నీకు ఏ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అంటాడు. మనం పలానా నెంబర్ అంటాం. ఆ పలానా నెంబర్ ట్రేస్ చేస్తే ఆ ఆదిలాబాద్లను, ఆ నిజామాబాద్లను, ఆ మహబూబ్నగర్లనో, లేకపోతే ఆ కొల్లాపూర్లనో, ఆ ఖమ్మంలనో, ఇట్లా ఏ అన్నో రాష్ట్రానికి బార్డర్ ఉండేటువంటిది. అంటే ఈవెన్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ నుంచి ఆడిపోయే వరకే వాడు పైసలు కూడా విత్డ్రా చేసేటట్టు. అంటే పలానా ఆయన సిమ్ము ఆడ ఉంటుంది, ఆ సిమ్ ఆడ తీసుకొని యానో ఉత్తర భారతదేశంలో యాడ గుజరాత్లను మనం చూసిండే కదా, గుజరాత్లో 30 మందినే అరెస్ట్ చేసిండ్రు, పెద్ద గ్యాంగ్ని అరెస్ట్ చేసిండ్రు. యా మధ్యప్రదేశ్నో, యా బీహార్లోనో, లేకపోతే యానో ఆ రాష్ట్రాలలో మరుమూలల్లో ఉండి ఆ గ్యాంగ్లు అనేటువంటివి ఇక్కడోళ్ళతోటి సిమ్ములు తీపిచ్చి, ఇక్కడి పేర్లతోటి సిమ్ములు తీపిచ్చి ఈ సిమ్ములతోటి వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉందని చేస్తే ఆ కొల్లాపూర్ XYZ అనేట ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆధార్ కార్డు మీద ఉంటుంది. పోలీసులు ఆడికి పోయేవరకే వీడు పైసలు డ్రా చేసి ఉంటాడు. ఫస్ట్ ఏం చేస్తారు పోలీసులు, ఏ సిమ్ నెంబర్ నుంచి వచ్చింది, సిమ్ ట్రేస్ చేస్తే ఇక్కడ ఉంది. రెండోది ఏ అకౌంట్లో పడ్డది మన అమౌంట్ అకౌంట్ చెక్ చేస్తే అది యానో వికారాబాదులో, యానో మరుమూలలో ఉని ఉంటుంది. అకౌంట్ నెంబర్ 7 ఉంటుంది. ఆడికి పోయేవరకు ఏమవుతుంది అంటే వీడు అకౌంట్లో పైసలు తీసుకుంటాడు. అకౌంట్ ఏమో అకౌంట్ హోల్డర్ ఏమో 7 ఉంటాడు, దాని ఆపరేషన్ ఏమో యానో నార్త్ ఇండియాలో ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారు ఆ పేరు ఏమంతో ఉందో చూస్తారు. ఆడ ఇన్వెస్టిగేషన్ చేసేవరకే ఆ గోల్డెన్ అవర్ ఉంటుంది కదా, ఆ టైంలోనే ఆ పీ టవర్స్లోనే వీడు డబ్బులు మొత్తం డ్రా చేసేసుకుంటాడు. సో ఇవి ఎట్లా జరుగుతున్నాయంటే ఆ నార్త్ ఇండియా టోడ్ ఏం చేస్తున్నాడంటే మన పల్లెల్లో వరకు కూడా విస్తరించి మన పల్లెల చదువు రానోళ్ళు, అమాయకులు, లేదంటే ఇంకేదన్నా ఏం తెలియనోళ్ళు, అకౌంట్ల గురించి పెద్ద అవగాహన లేనోళ్ళు, సిమ్ల గురించి పెద్ద అవగాహన లేనోళ్ళు, ఈ టెక్నాలజీ గురించి పెద్ద అవగాహన లేని వాళ్ళకి ఏం చేస్తారంటే నీ పేరు మీద సిమ్ ఇప్పి అబ్బా. అంటే బ్రోకరోడు మన మండలోడో మన ఊరోడో ఉండొచ్చు కూడా, అరే నీ పేరు మీద ఓ సిమ్ ఇప్పి అబ్బా, నాది నా దాని మీద ఆల్రెడీ 3 ఉన్నాయి ఇస్తలేరు అంటాడు. మనం ఏం చేస్తాం, ఈ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఏ నేను ఎట్లా ఇస్తాబ్బా అంటే ఏ 2000 ఇస్తా ఇయ్యబ్బా అని, 2000కి అరే నీ అమ్మ నాది ఆధార్ కార్డు ఇస్తే వాడు సిమ్ తీసుకుంటాడంట, 2000 ఇస్తాడంట. పాపం వాళ్ళు ఏం చేస్తారు తెలియక ఆ 2000కు సిమ్ వీని పేరు మీద ఇప్పించి వీంకిస్తారు. తర్వాత ఏం చేస్తారు, అరే నాది అకౌంట్ కొంచెం ఇష్యూ ఉంది, నీ పేరు మీద అకౌంట్ తీస్తా, ఓ పైసలు వాడేది ఉంది, మళ్ళీ అయిపోయిన తర్వాత తీసేస్తుంది, సరే దానికి కావాల్సిన అకౌంట్ కావాల్సిన పైసలు కావాలంటే నేనే పెడతా, రెండోది నేను పెట్టిన పైసలు నీతోటే ఉంటాయి అని చెప్పేసి వాని పేరు మీద అకౌంట్ తీపిచ్చి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి ముఠాలకు అమ్మేస్తున్నారంట. సో తస్మాత్ జాగ్రత్త మిత్రులారా, ఎప్పుడైనా సరే ఎవడైనా సరే వాళ్ళు కమిషన్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇంకా దీంట్లో ఎంత పెద్ద స్థాయిలో ఉందంటే ఇక 100000 రూపాయలు వాడు స్కామ్ చేస్తే 30000 ఈ కమిషన్ ఏజెంట్లకు కమిషన్ ఇస్తున్నారంట. ఆ కమిషన్ ఏజెంట్లు ఏం చేస్తారంటే వానికి కావాల్సింది వాడి ఇంత పెట్టుకొని ఆ అకౌంట్ హోల్డర్కి 2000 3000 ఆ సిమ్ ఇచ్చినోనికి 1000 2000 ఇచ్చేసి ఈ స్కామ్కి తెల్లరేపుతున్నారు. కాబట్టి ఎవడన్నా వచ్చి మీ అకౌంట్ ఇవ్వండి అని చెప్పినా సరే, మీ మొబైల్ నెంబర్ ఇవ్వని చెప్పినా సరే, లేకపోతే మీ పేరు మీద సిమ్ తీసుకుంటామన్నా సరే, మీరే చివరికి బాధితులు అవుతారు. కాబట్టి పోలీసులు మీ దగ్గరికి వస్తారు. కాబట్టి
తస్మత్ జాగ్రత్త, ఎవడొచ్చినా సరే మీ ఆధార్ కార్డు వేరే వానికి ఏకండి, సిమ్ తీసుకుంటానా సరే, లేదంటే మీ పేరు మీద అకౌంట్ తీసుకుంటా, నెలకి ఇంత ఇస్తాను అకౌంట్ ఏమన్నా సరే, ఇట్లాంటివన్నీ ఫాల్తు ముచ్చట్లు, సైబర్ క్రైమ్ చేసేటువంటి ముచ్చట్లు కాబట్టి మీరే చివరికి పోలీసులకు దొరికిపోతారు కాబట్టి ఆ తర్వాత జైలు పాలు మీరే కావాల్సి వస్తుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త.